స్నానము, ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము, ఇది ఆత్మ స్నానము. జన్మ పాపము, ఇతర పాపములను తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయు వరప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం, మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము, ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము, ఇది ఆత్మ స్నానము. స్టెఫాన్ కొరకు తిరుసభ నుండి మీరు ఏమి కోరుచున్నారు? మీ బిడ్డ జ్ఞాన స్నానం అడుగుతున్నారు. వీరిని విశ్వాసం అందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరించి చేయించి దైవ మానవ ప్రేమను పెంచుకోండి. మీ బాధ్యత నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానం పొందవచ్చినటువంటి ఈ బిడ్డపై, స్టెఫాన్పై మరియు వీరి తల్లిదండ్రులపై, జ్ఞాన స్నానం పొందిన వారందరిపై తన కృపావరణ తృప్తిపని క్రీస్తు స్వామిని వేడుకుందాము. అందరు క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. క్రీస్తువా, మీ మరణ పునరుత్థానం ద్వారా జ్ఞాన స్నానం ఈ బిడ్డ పునరుద్ధరణ జీవనం ప్రసాదించి వీరిని తిరుసభలు చేర్చుకునివ్వాలని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. జ్ఞాన స్నానము భద్రమైన అభ్యంగముల ద్వారా వీరిని మీ అనుచరులుగాను సువిశేషములకు సాక్షులుగాను చేయవాలని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. విశ్వాస జీవితమునందు తల్లిదండ్రులను, జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డకు ఆదర్శ ప్రాయులుగా చేయమని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. వీరి కుటుంబంలో నిత్యము ప్రేమేందు పదిలముగా ఉంచమని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. జ్ఞాన స్నాన వరమును మా అందరి యందు నూతనీకరించమని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అర్లప్ప గారా, పునీత కిరీటప్ప గారా, పునీత రాయప్ప గారా, పరిశుద్ధ ఆరోగ్యమాత, సశక్తులను ప్రార్థన. సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారి లోకములకు పంపితిని వారు మానవులకు శాశ్వశక్తిని పారద్రోలి మా అంధకారము అతిశయమైన ఈ ప్రకాశము చేర్చిరి. కావున ఈ బిడ్డల నిన్న జన్మ పాపం తొలగించు. మీరు పవిత్ర ఆత్మ నివాస యోగ్యమగు ఆలయంగా చేయమని ప్రతిమాలుచున్నాము. మా నాలుగు నిత్యేశ్వర ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డను జ్ఞాన స్నానము నీటి వలన పవిత్ర వలన ప్రేమామడిన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డను విశ్వాసముందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యత నిర్వహించదలిసిన మీ జ్ఞాన స్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానం స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపం త్యజించు. క్రీస్తునాథునియందు విశ్వాసం ప్రకటింపుడు. ఈ అధిరుసపి విశ్వాసం, ఈ విశ్వాసంలోనే ఇప్పుడు స్టెఫాను జ్ఞాన స్నానం, జ్ఞాన స్నానమందు పొందబోవచ్చున్నాడు.
తల్లిదండ్రులారా, నాన్న తల్లిదండ్రులారా, మీరు పిచ్చాచను తేజించుచున్నారా? దాని క్రియలన్నింటినీ తేజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ తేజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తివర్తి అనే సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏక పుత్రుడు మా నారదనే సుక్రీస్తు కన్య మరి నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పిత యొక్క కుడిపక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మ కత్తోలిక సభను నీతుల బాంధవ్యను పాపుని మన్నింపును శరీరం యొక్క ఉత్తానం నిత్య జీవమును విశ్వసించుచున్నారా? ఏమా విశ్వాసం ఈ విశ్వాసం అంది నిధులు పాకిస్తానికి జ్ఞాన స్థానం పొందవచ్చు ఉన్నాడు, దానికి మీరు సమర్థించుచున్నారా? నుదురుపాటి స్టెఫాన్, నేను నీకు పిత పుత్ర పవిత్రాత్మనామమున జ్ఞాన స్నానం వస్తున్నాను. మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవము ఇచ్చి ఉన్నారు. వారు ఈ ప్రకృష్మా తైలంతో పెన్నం చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమై ఉందరుగాక. ఆమె
అందరండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రమం వారు మీరే, మీ గర్భ పల్లకు చేయి స్వాసం పొందిన వారు అర్థించినము దయా సర్వేశ్వరాధనమైన దేవ, మమ్మ బిడ్డలుగా ప్రేమించి ప్రభా మీ ఏకైక కుమారుని లోకాన్ని పంపించి ఉన్నావు. ఆ కుమారుడు ప్రభా ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతను, కాల్చిన చిందించిన రక్తం ద్వారా మాకు రక్షణ దయచేసి ఉన్నావు. ఇదిగో ప్రభా మన కుమారుడు విరచి మహిమలో కానీ వెళ్ళే మార్గాన్ని ప్రభు మాకు చూపించి ఉన్నారు. పవిత్ర ఆత్మని మిమ్మందరినీ ఆశ్రయించి కాపాడును గాక.